నటీ ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజాకు మరో అవకాశం కలిసి వచ్చిందా? తొలి క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాల్సిన అతి కొద్ది మందిలో రోజా ఒకరు. అయితే కొన్ని కారణాలతో ఆమెను పక్కన పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు మరో ఛాన్స్ ఇవ్వనున్నారా? తాజాగా మరో కీలక బాధ్యతలు రోజాకి అప్పగించాలని సీఎం భావిస్తున్నారా? ఇంతకీ ఏంటి ఆ పదవి? ఎందుకు రోజాకే ఇవ్వాలని అనుకుంటున్నారు? తదితర అంశాలపై ప్రత్యేక కథనం. వైఎస్ జగన్ తొలి క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాల్సిన అతి కొద్ది మందిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. అయితే సామాజిక వర్గాల సమతుకంలో ఆర్కే రోజాను పక్కన పెట్టక తప్పలేదు ముఖ్యమంత్రి జగన్ కి. దీనిపై అలకలు పూర్తి అయ్యాక ఏపీఐఐసి చైర్మన్ ను చేసి క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవినే కట్టబెట్టి రోజా సేవలకు జగన్ న్యాయం చేశారు. ఇప్పుడు తాజాగా మరో కీలక బాధ్యతలు రోజాకి అప్పగించాలని సీఎం భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సినీ హీరోయిన్ గా వెండి తెరపై వెలిగిన రోజా అనుభవాలను ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఆ పరిశ్రమను ఆదుకోవడానికి వినియోగించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలోని సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ మధ్య తనను కలిసిన చిరంజీవి ఇతర ప్రముఖులతో ఇదే విషయాన్ని కూడా జగన్ చర్చించారు. తాజాగా వైరస్ ఎఫెక్ట్ తో తీవ్ర కష్టాల్లో నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకోవడానికి సైతం జగన్ అందరికన్నా ముందుకు వచ్చారు. ఏపీలో షూటింగ్స్ కి ఉచితంగా అనుమతి ఇచ్చేందుకు సర్కార్ సన్నద్ధమైంది. ఇది సినీ పరిశ్రమకు ఎంతో కొంత ఊరటగానే చెప్పాలి. ఈ షూటింగ్స్ కి అనుమతులు ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి వంటి అంశాలపై ఆర్కే రోజాకు ఉన్న అవగాహన జగన్ టీమ్ లో ఎవరికీ లేదనే చెప్పాలి. దాంతో చిత్ర పరిశ్రమపై జగన్ వేయబోయే కమిటీ బాధ్యతలు ఆర్కే రోజాకు అప్పగించి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి ఏపీలో ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.